గుడ్ ఈవినింగ్ టు ద మీడియా, థ్యాంక్స్ అండి ఇక్కడికి వచ్చినందుకు. ఫస్ట్ ఆఫ్ ఆల్, ఇందాక కిరణ్ చెప్పినట్టు ఈ సినిమా మల్టీస్టార్ సినిమా. ఒక హీరో లక్ష్మీరాయ్ గారు అయితే నిజంగానే ఒక హీరో. మా కనపడే నాలుగో సింహం శ్రీధర్ రెడ్డి గారు, కనపడిన మూడు సింహాలు ఉన్నాయి ఇంకా, గురునాథ్ రెడ్డి గారు, ఆనంద్ రెడ్డి గారు, ఇంకా ఆర్కే రెడ్డి గారు. ఆయన రాలేదు, అసలు కనపడట్లేదు, ఆయన అనంతపూర్లోనే ఉన్నట్టున్నారు. వీళ్ళు లేకుంటే ఈ సినిమా జరిగేది 100% జరిగేది కాదు. బికాజ్ సినిమా స్టార్టింగ్ అప్పుడు చాలా కష్టాలు పడ్డాయి ఈ సినిమా, మేకింగ్లోను చాలా కష్టాలు పడింది ఈ సినిమా. ఇఫ్ నాట్ ఫర్ శ్రీధర్ రెడ్డి గారు ఈ సినిమా ఐ థింక్ జరిగేది కాదు, ఈరోజు ఇక్కడ ఉండేది కాదు. ఇప్పటి వరకు ఎవ్రీ స్టేజ్లో మేము ఎక్సైట్ అవుతూనే వచ్చాము. కథ విన్నప్పుడు ఫస్ట్ డే కిరణ్ కథ చెప్పినప్పుడు ఎక్సైట్ అయ్యాను నేను, షూటింగ్ చేసినప్పుడు ఎక్సైట్ అయ్యాను, పోస్ట్ ప్రొడక్షన్లో ఎక్సైట్ అయ్యాను. ఈరోజు ఎక్సైట్మెంట్కి మెయిన్ కారణం వంశన్న, శేఖర్ అన్న, థ్యాంక్ యూ వెరీ మచ్ మీ ఇద్దరికి, నిజంగా థ్యాంక్ యూ. బికాస్ స్మాల్ సినిమాగా స్టార్ట్ అయిన మా సినిమాని మీడియా సపోర్ట్తో మీరు నిజంగా దాన్ని పైకి తీసుకెళ్తున్నారు, అండ్ మీ సపోర్ట్తో ఈ సినిమా 100% ఇంకా పెద్ద సినిమాగా అవ్వాలని, మీ సపోర్ట్తో ప్రేక్షకుల సపోర్ట్తో ఈ సినిమా సక్సెస్ అయ్యి మా అందరికీ మంచి పేరు తీసుకురావాలని, అలాగే మా నాలుగు సింహాలు నలుగురు ప్రొడ్యూసర్స్కి మంచి డబ్బులు తీసుకురావాలని, వాళ్ళు ఇంకా చాలా ఇలాంటి సినిమాలు చేయాలని మనస్ఫూర్తిగా కోరుకుంటున్నాను. అండ్ బిఫోర్ ఫినిషింగ్, థ్యాంక్ యూ వెరీ మచ్ కిరణ్ ఈ సినిమాకి అంటే వన్ ఆఫ్ ద క్యారెక్టర్గా నన్ను అనుకున్నందుకు, శ్రీధర్ రెడ్డి గారికి, డైరెక్టర్ కిషోర్ గారికి, అండ్ థ్యాంక్ యూ వెరీ మచ్ టు వెంకట్ డిఓపి. అండ్ నేను హరిని, యాక్చువల్లీ హరి మ్యూజిక్ డైరెక్టర్ ఈ సినిమాకి, వన్ ఆఫ్ ద హీరోస్ టుడే. హరిని ఒకరోజు ఆపుకోలేక ఒకరోజు అడిగేశాను, హరి ఇంత మంచి మ్యూజిక్ మా మీద ఎందుకు వేస్ట్ చేసావు హరి అని. బికాజ్ ఐ థాట్ హీ గేవ్ రియలీ 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 గుడ్ మ్యూజిక్ ఫర్ ద మూవీ. హరి థ్యాంక్స్ ఫర్ యునో మేకింగ్ ద మూవీ లుక్ వెరీ వెరీ గుడ్. వెంకట్ థ్యాంక్స్ ఫర్ మేకింగ్ ద మూవీ లుక్ టెక్నికలీ ఆసమ్. అండ్ థ్యాంక్స్ టు ఎవ్రీబడి.